సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యుష గారు మ్యామ్తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ మ్యామ్ మన ఇంటెన్షన్ బట్టి మన కోరికలు అనేవి విశ్వానికి తెలుస్తాయి ఆ తర్వాత విశ్వం కోరికలు తీరుస్తుందని తెలిసింది ఆ విషయం మీరు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు కానీ దానికి సంబంధించి వాటర్ ఎలిమెంట్ యూజ్ అవుతుంది ఇంటెన్షన్కి లా ఆఫ్ ఇంటెన్షన్ అని చాలా విషయాలు చెప్పారు ఒకసారి అవి మన ఆడియన్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి దానితో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఈ విషయాలు చెప్తారా ఓకే ఫస్ట్ థింగ్ ఇంటెన్షన్ లా ఆఫ్ ఇంటెన్షన్ లా ఆఫ్ ఇంటెన్షన్ అంటే మన యొక్క కోరికలు మనకి తెలియకుండా కొన్ని మన యొక్క కోరికల మెసేజ్ విశ్వానికి వెళ్ళిపోతాయి విశ్వానికి ఎలా అంటే తెలియకుండా కాన్షియస్లీ మనం ఒక కోరిక కోరుకున్నప్పుడు ఆ వైబ్రేషన్ అలైన్మెంట్ అయ్యి ఆటోమేటిక్గా విశ్వానికి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సిగ్నల్ వెళ్ళిపోతుంది నాకు ఈ ప్రత్యూషకి ఈ కోరిక ఉంది ఇది మ్యానిఫెస్ట్ అవ్వాలి అని ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది నీకు రిప్లై వస్తుంది ఎలా వస్తుంది విశ్వం నుంచి రిప్లై ఎలా వస్తుంది నీకు కనపడే ఎవిడెన్స్ నీ యొక్క సైన్జే నీకు కనిపిస్తుంది ఎవరో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేయడమో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో చెప్పడమో లేకపోతే నాకు ఈ అబ్బా నా కోరిక మేనిఫెస్ట్ అవ్వబోతుంది అని ఒక ఆతృత లేదంటే అది మ్యానిఫెస్ట్ అయిపోతుంది ఎందుకంటే నీ యొక్క యాక్షన్స్ నేను వాళ్ళు యాడ్ చేసినప్పుడు నీ యొక్క కోరికలకి నీ యొక్క యాక్షన్స్ ఆల్రెడీ యాడ్ ఉన్నప్పుడు యాడ్ అయినప్పుడు నీకు అది మ్యానిఫెస్ట్ అయిపోతుంది అంటే నాకు జాబ్ రావాలి నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను ఒక యాక్షన్ చేసావు నువ్వు ఈ యాక్షన్కి ఆ కోరిక మ్యాచ్ అయినప్పుడు నీకు అది మ్యానిఫెస్ట్ అయిపోతుంది కొన్నిటికి నువ్వు యాక్షన్ తెలీదు నా యాక్షన్ ఏంటి నాకేం కావాలి ఈ యాక్షన్ ఏం చేయాలో కూడా తెలియదు నాకు జాబ్ చేస్తే ప్రమోషన్ వస్తే ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సరే ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నాను టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ ల్యాక్స్ టేక్ హోమ్ వస్తుంది నాకు ప్రమోషన్ వచ్చి పెద్ద మేనేజర్ పొజిషన్ వస్తే త్రీ ల్యాక్స్ వస్తుంది జీతం అనుకుంటాం అనుకోండి ఓకే సో మంత్లీ శాలరీ ఓకే సో ఇప్పుడు ఏంటి నేను యాక్షన్ చేస్తున్నాను నాకు తెలుసు నా జాబ్ ఏంటి ఈ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ప్రమోషన్ రాగానే నా శాలరీ ఇంత హైక్ అయిపోయింది నాకు ఇంత శాలరీ వస్తుంది అనేది నీకు ఒక మైండ్లో నీ యాక్షన్స్ అన్నీ తెలిసిపోయినాయి నీ బాడీ వైబ్రేట్ చేస్తుంది ఆ యాక్షన్ ఉంది డిజైర్ ఉంది ఎమోషన్ ఉంది థాట్ ఉంది అంతా ఉంది అంతా ఉంది కాబట్టి నీకు అది ఫట్ 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 మేనిఫెస్ట్ అయిపోతుంది నీకు యాక్షన్ ఏంటో తెలీదు నీ థాట్ ఉంది ఎమోషన్ ఉంది వైబ్రేషన్స్ వైబ్రేట్ చేస్తున్నావు నీకు ఒక సంకల్పం ఉంది కానీ యాక్షన్ ఎలా ఏ యాక్షన్ త్రూ నాకు అది వస్తుంది అన్నది కూడా తెలీదు ఎలా యాక్షన్ చేయాలి దానికి సో ఈ యాక్షన్కి నువ్వేంటి ఇది క్విక్గా నువ్వు నీ యొక్క డిజైర్స్ నీ యొక్క యాక్షన్లోకి రావాలి అంటే ఫస్ట్ థింగ్ మ్యాజికల్ వాటర్ ఈ వాటర్ ఏంటంటే వాటర్ ఈజ్ అ హయ్యెస్ట్ మేనిఫెస్టో అనమాట నువ్వేం అడుగుతున్నావు నీకేం తెచ్చి పెడితే ఇది ఫస్ట్ విశ్వానికి మెసేజ్ ఇది ఒక ఎలిమెంట్ ఎలాగైతే ఎయిర్ ఫైర్ ఇవన్నీ వాటర్ కూడా ఒక ఎలిమెంటే ఫైవ్ పంచభూతాల్లో వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కదా సో ఈ ఎలిమెంట్స్కి కనెక్ట్ అయితేనే విశ్వానికి వెళ్తుంది మెసేజ్ ఈ ఎలిమెంట్స్కి నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు నాకు ఈ ఇరిటేటింగ్గా ఉంది ఎలిమెంట్ అబ్బా ఈ వాటర్ని నువ్వు చీదరించుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్ని చోట్ల వాటర్ వాటర్ని హేట్ చేయద్దు ఎందుకంటే చాలామందికి వాటర్ వాటర్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు శివ శివుడికి అభిషేకం చేస్తాము ఎంత అభిషేకం చేస్తే మన దగ్గర ప్యూ వాటర్ పుష్కలంగా ఉంటుంది అంటారు మన ఊర్లో నీళ్లు రావాలి వర్షం రావాలి బాగా పుష్కలంగా ఉండాలి నేచర్ అంటే శివుడికి అభిషేకం చేస్తారు చాలామంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఎన్నో అభిషేకం రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసినప్పుడు మనకి పుష్కలమైన వాటర్ ఉంటుంది మా ఇంట్లో డైలీ అభిషేకం చేస్తాము మా ఇంట్లో ఎప్పుడు వాటర్కి కొరత ఉండదు అనుకుంటారు చాలామంది నీళ్లు ఎప్పుడు వస్తుంటాయి కొన్నిళ్ళల్లో నీళ్లు రావు ఆ ఏరియాస్లో బోర్ పడదు ఏదో ఉంటుంది ఇదంతా దీనికి ఏంటంటే వీళ్ళు ఏమంటారు అంటే నేను నేను శివుడికి చేస్తున్నాను ఇది ఒక నమ్మకం అనమాట చాలామందికి ఇది నమ్మకం అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో వచ్చి అది మేనిఫెస్ట్ అయిపోతుంది ఓకే సో సేమ్ వే వాటర్ ఇస్ ద హైయెస్ట్ అట్రాక్టర్ ఏ సంకల్పం నువ్వు వాటర్ ముందు ఒక బీచ్లో కూర్చొని అబెండెన్స్ అంటే నీ బియాండ్ కోరికలను బీచ్లో విజువలైజ్ చేస్తే ఆ వాటర్ ఆ శబ్దము మన వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యి మనకు ఆ సంకల్పం మేనిఫెస్ట్ అవ్వడం మొదలవుతుంది ఆ వాటర్ సౌండ్స్ వినండి నార్మల్గా మనము ఫోన్లో వాటర్ సౌండ్స్ వింటున్నప్పుడు తొందరగా మ్యానిఫెస్ట్ అవుతాయి కోరికలు ఇంట్లో ఊరికే అలా పనులు చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు లేకపోతే ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు వాట్ ఐ డూ ఇస్ నేను ఒక వాటర్ సౌండ్ పెట్టుకుంటానన్నమాట యూట్యూబ్లో వాటర్ సౌండ్స్ ఉంటాయి కదా అదేంటి సముద్ర పొలలు కావచ్చు లేకపోతే వాటర్ పడుతున్న సౌండ్ ఈ సౌండ్స్ వింటున్నప్పుడు ఏంటంటే అబెండెన్స్ ఫ్లో అవుతుంది వాటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎబెండెన్స్ వాటర్ విశ్వంలో ఎంత ఉంది అబెండెంట్గా ఉంది నీళ్ళు అంత అబెండెంట్గా ఉంది అండ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఆ నీళ్ళతో మనం ఏదైనా సంకల్పం చేసి మన డైలీ తాగే బాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ గ్లా గ్లాస్ చూపిస్తున్నాను ఈ గ్లాస్ కాదు బాటిల్ పెట్టుకోండి గాజు బాటిల్ మోర్ కనెక్షన్ ఎందుకంటే ఇప్పుడు గాజుకి చూడండి ఇక్కడ చల్లగా ఉంది మనం పట్టుకోగానే ఇది చాలా ఎనర్జీస్ లాగుతుంది గాజు బాటిల్ కదా గాజులో మీరు క్రిస్టల్స్ వేస్తే ఆ క్రిస్టల్కి ఛార్జ్ అవుతుంది మనం మూన్ దగ్గర పెడితే సేమ్ వే గాజు లో వాటర్ పెట్టి మీరు మూన్ దగ్గర కూడా పెట్టచ్చు చందమామ దగ్గర నైట్ పెట్టి ఏకాదశి కావచ్చు పౌర్ణిమ కావచ్చు మంచి ఫుల్ మూన్ డేస్ మూన్ బాగా కనిపించిన డే రోజు మీరు ఫుల్ బాటిల్ ఈ గ్లాజు గాజు బాటిల్ గ్లాస్ కాదండి ఇప్పుడు ఇక్కడ గ్లాసే ఉంది కాబట్టి నేను గ్లాస్ అని చెప్తున్నాను గాజు బాటిల్ దాని లోపల ఫుల్ వాటర్ వేసి దానికి సంకల్పం చేయండి సంకల్పం చేసి దెన్ మూన్ దగ్గర పెట్టేసేయండి మూత పెట్టేసేయండి మూత తీసేసి పెడితే అందులో ఇంకేమైనా పడతాయి బ్యాక్టీరియా మూత పెట్టేసేసి మూన్ దగ్గర పెట్టండి నైట్ అంతా ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ డే అది తాగి చూడండి వాట్ ఎవర్ సంకల్ప నువ్వు చేస్తావో అది క్విక్గా ఆవారమే మేనిఫెస్ట్ అవుతుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే మీ పేరు పైన ఒక పేపర్ పెట్టి ప్లాస్టర్ పెట్టి మీ పేరు కూడా అక్కడ రాయండి ప్రత్యూష అని ఇక్కడ రాస్తాను ప్లాస్టర్ పెట్టేసి సో దట్ ఇది నా అంటే ఇట్ ఈస్ లైక్ మీ మీ నేమ్ అని తలుచుకోగానే సబ్కాన్షియస్లో ప్రత్యూష అని పిలవగానే ప్రత్యూష పలికేస్తుంది కదా విరాట్ అని పిలవగానే విరాట్ పలికేత ప్రత్యూష ప్రత్యూష మా మా డాగీ ఉంటుంది పింకీ పింకీ అనగానే అది పలికేస్తుంది దాని సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ అయిపోయింది సో దిస్ ఇస్ ఎవరు ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ ఎవరిది ప్రత్యూష అది సో దట్స్ వాట్ దాని పైన మీ పేరు ఫుల్గా రాసుకోండి అంటే నీ నీకు తగ్గ ఏదైతే నీ పేరు బాగా ఇంట్లో పిలుస్తారో ఎందుకంటే ముద్దు పేరు ఉంటుంది మంచి ప్రత్యూష అనే పేరు ఉంటుంది సో ముద్దు పేరు ఇంకోటి ఉంటుంది ఇంట్లో అందరూ అదే పిలుస్తారు సో ఏ పేరుతో నువ్వు బాగా ఇష్టపడుతున్నావో ఆ పేరు పెట్టుకో అంటే నీకు రెండు పేర్లు ఉంటాయి ముద్దు పేరు ఉంటుంది బయట అందరు పిలిచే పేరు కొంతమంది బయట అందరు పిలిచే పేరుకి పలకర బయట వేరే పేరు ఉంటుంది ఇంట్లో ఇంట్లో వేరే నానియో అలా ఏదో ఉంటుంది ఇప్పుడు నా పేరు కూడా ఇంట్లో వేరేదేదో ఉంది అదే పిలుస్తారు అందరు బయట నాకు నేను నాతో మాట్లాడేటప్పుడు కూడా నేను నా మా పేరెంట్స్ నన్ను పిలిచే పేరుతోనే నేను కనెక్ట్ అవుతాను ప్రత్యూష అంటే బయట అందరి కోసం నేను ప్రత్యూష సో ఆ పేరు రాసి ఆ పేరు రాసి యూ జస్ట్ కనెక్ట్ విత్ ఇట్ అనమాట సో అండ్ జనరల్గా ఇది జనరలైజ్డ్ ఇలా చేస్తారు మ్యామ్ అండ్ ఆడియన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మనీ రావాలనో లేకపోతే హెల్త్ రావాలనో చాలా విషయాలు ఉంటూ ఉంటాయి దానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ మీరు సంబంధించి అన్నీ ఒక ఫ్రీ క్లాస్ రన్ చేస్తారు ఆ క్లాసెస్ అటెండ్ అవడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ ఎందుకు అటెండ్ అవ్వాలంటే అది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మెడిటేషన్ ప్రాసెస్ అండి డివైన్ ఇట్స్ శివా కాన్షియస్నెస్ మెడిటేషన్ అండ్ ఈ టెక్నిక్ కూడా అక్కడ చెప్తారు క్లియర్ గా ఈ టెక్నిక్ కూడా అందులో కవర్ అవుతుంది అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ డివైన్ మెడిటేషన్ శివా కాన్షియస్నెస్ ఈ మెడిటేషన్లో ద వన్స్ యూ ఇన్ టు తొందరగా డెల్టా స్టేట్లోకి వెళ్ళిపోతారు అండ్ అక్కడ ఒక్క సంకల్పం నువ్వు ఏదైతే చెప్తావో అది క్విక్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటావు అనమాట డేలో వితిన్ వన్ వీక్స్లోనే మీరు మీరు ఆకలిసి చూస్తారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేను నా నా ఎక్స్పీరియన్స్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేను అవర్స్లో యునో ఇన్ 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 అ డే నేను మేనిఫెస్ట్ చేయగలిగాను ఆ మెడిటేషన్స్లో సో అది చాలా పవర్ఫుల్ అండ్ నేను కొంచెం హయ్యర్ స్టేట్ మెడిటేషన్ అది చాలా పవర్ఫుల్ మెడిటేషన్ ఓకే సో ప్రస్తుతానికైతే నేను హాఫ్ అవర్ నింపాను ఫుల్గా నింపుకోవచ్చు ఫుల్గా నింపేసేసేసి ఫస్ట్ థింగ్ నీ యొక్క సంకల్ప నీకేంటి నీకేం కావాలి నీ లైఫ్లో ఫస్ట్ నువ్వు స్పెసిఫిక్గా నా సంకల్పం ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి నాకేం కావాలి అనేది ఫస్ట్ నువ్వు ఒక దానిలో రా రాసుకోవాలి నాకు జాబ్ జాబ్ వస్తే నా లైఫ్ బాగుంటుంది నా జాబ్ వస్తే నేను లైఫ్ ఎలా ఉంటుంది నాకు పెళ్ళైతే బాగుంటుంది నాకు ఇంత డబ్బు వస్తే బాగుంటుంది ఫైవ్ ల్యాక్ సిక్స్ లాక్ సో ఇప్పుడు అప్పుడప్పుడు జాబ్ వస్తే జాబ్ ఎలా వస్తుంది ఏ జాబ్ చేస్తానో తెలీదు బట్ నీకు ఏ జాబ్ చేయాలో అన్నది నీకు దారి కనిపిస్తుంది ఆ జాబ్కి నీకు వేస్ కనిపిస్తాయి సో సేమ్ వే నాకు డబ్బు కావాలి కానీ దీనికి ఒక యాక్షన్స్ నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు ఏ తెలియట్లేదు యాక్షన్ ఏంటి యాక్షన్ దీనికి నేను ఏం చేస్తే ఈ డబ్బు వస్తుంది అని యాక్షన్ అనిపిస్తుంది మనకి కదా సో ఈ యాక్షన్ నీకు ఏం తెలియదు ఏం చేయాలి దారిలో ఓపెన్ చేయాలి సో ఫస్ట్ నీకు ఒక డబ్బు కావాలి ఫైవ్ లాక్ రూపీ ఫైవ్ లాక్ రూపీ నువ్వు అడుగుతున్నావు అంటే ఏదో ఒక విధంగా అది నీకు అకౌంట్లో పడుతుంది అంటే పేరెంట్స్ ఇవ్వచ్చు కజన్స్ ఇవ్వచ్చు ఏదో నీ ప్రాపర్టీ సేల్ అవ్వచ్చు ఏదో ఒక విధంగా లోన్ రూపంలో నువ్వచ్చు కానీ అదైతే వచ్చేస్తుంది అది మనీ ఫోర్స్ ఎనర్జీ అనమాట సో ఇందులో నువ్వు నువ్వు అలా అడగా నాకు యాక్షన్ నాకు ఏ ఏ రూపంలో నాకు అది వస్తుంది దాని దారి ఏంటి అన్నది కూడా నాకు డివైన్ పాత్ చూపించు అని అడగాలి నువ్వు ఇంటెన్షన్లో నువ్వు ఆ డివైన్ పాత్ చూపించు అని నువ్వు అడగట్లేదు ఇక్కడ నాకే నాకు ఈ పర్టికులర్ డివైన్ పాత్ నేను ఏం ఎలా వస్తుంది నాకు ఈ డబ్బు వచ్చేయాలి దీనికి అంటే ఈ డబ్బు నాకు వచ్చే అర్హతని నాకు ఇవ్వు అన్నప్పుడు ఏమవుతుందంటే నీకొక్క ఆ అర్హత ఏంటి ఎలా వస్తుంది ఆ డబ్బు అనేది నీకు దారి చూపించి నీ ఎనర్జీస్ని రేజ్ చేస్తుంది నాకు ఇది సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలని సో జస్ట్ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా చేయి పెట్టి జస్ట్ ఇమాజిన్ వైట్ హీలింగ్ లైట్ నీ బాడీలోకి ఫిల్ అప్ అయిపోతుంది విశ్వం నుంచి మూడు వందల కిలోమీటర్స్ పైనుంచి వైట్ హీలింగ్ లైట్ నీ తలపై నుండి పడుతుంది నీ ఫేస్ అంతా నీ బాడీ అంతా నిండుకుంటుంది ఇట్స్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ బాడీ చేతులు ఈ లైట్ ఎనర్జీ వైట్ లైట్ కంప్లీట్ బాడీ ఫిల్ అయిపోయింది పాదాల నుంచి రూట్స్ లాగా ఫామ్ అయ్యి భూమిలోకి వెళ్ళిపోయింది భూమి అంతా వైట్ లైట్ భూమి నుంచి ఇంకొక వైట్ హీలింగ్ లైట్ నీ పాదాల నుంచి నిండుకుంటూ అప్పప్ అప్ నీ హార్ట్ చక్ర వరకు నిండుతుంది ఇప్పుడు నీ చేతిలోంచి ఎనర్జీ అంతా ఈ జస్ట్ నువ్వు నీ ఈ వాటర్లోకి పాస్ చేస్తున్నావు కంప్లీట్గా ఈ బాటిల్లోకి ఈ వాటర్లోకి పాస్ చేస్తున్నావు ఈ వాటర్ అంతా ఎనర్జాయిస్ అవుతుంది వైట్ హీలింగ్ లైట్ ఇస్ పాసింగ్ ఇప్పుడు నీ యొక్క సంకల్పాన్ని నీ యొక్క ఇంటెన్షన్ని నువ్వు గట్టిగా నీకు ఇందులో చెప్పు నీ యొక్క స్ట్రాంగ్ ఇంటెన్షన్ నా స్లోలీ అండ్ జెంట్లీ ఓపెన్ యూర్ ఐజ్ సో ఇప్పుడు ఇది ఎనర్జైజ్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ లైట్ ఎనర్జైజ్ అయింది మార్నింగ్ చేసుకుని తాగొచ్చు అది ఒక పద్ధతి నైట్ అంతా ఛార్జింగ్ చేయాలి విశ్వం విశ్వంలో పెట్టి ఛార్జింగ్ చేయాలి అంటే మూన్ లైట్ దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు ఏకాదశి ఎప్పుడైతే మూన్ అంటే అమావాస్య తర్వాత నుంచి మూన్కి పెడితే మంచిది అమావాస్య దగ్గర వస్తుంది అనుకోండి మూన్ ఎనర్జీ తగ్గిపోతుంది కదా మూన్ వెళ్ళిపోతున్నాడు చిన్నగా అయిపోతున్నాడు సో చిన్నగా అయ్యేటప్పుడు కానీ అమావాస్య దాటిన తర్వాత ఫస్ట్ డే మూన్ ఇంకా మూన్ ఎనర్జీ పుంజుకుంటున్నాడు అనమాట ఆ టైంలో నువ్వు రోజు నువ్వు కావాలంటే బాటిల్ ఇలా సంకల్పం చేసి బాటిల్ని బయట పెట్టేసేసి నువ్వు నైట్ అంతా చార్చవచ్చు ఆ గాజు బాటిల్లోకి ఎనర్జీస్ట్ మార్నింగ్ ఆ బాటిల్ తాకండి పిల్లలకి తాగిస్తే హెల్త్ బాగైపోతుంది అయిపోతుంది ఆరోగ్యం ఇస్తుంది ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అవుతుంది ఇది మూన్ లైట్లో పెట్టి బాటిల్ వాటర్ తాగితే చాలా పవర్ఫుల్ యాక్చువల్లీ ఇంకా చాలా విషయాలు దీనికి సంబంధించినవి ఫ్రీ క్లాస్లో చెప్తాను చెప్పారు కదా సో ఇది మండే రోజు ఉండబోతుంది మండే రోజు అండి నెక్స్ట్ వీక్ ఎవ్రీ మండే మండే అండ్ ట్యూస్డే టూ డేస్ మీకు ఫ్రీ సెషన్ ఒకటి ఉంటుందండి మొత్తం శివ కాన్షియస్నెస్ అని ఈ కోర్స్ చాలా పవర్ఫుల్ కోర్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు ఆ సెషన్లో ఉన్న మెడిటేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్ ఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ కనెక్టివిటీ విత్ శివ యాక్చువల్లీ ఈశ్వరుడు ఆ తత్వాన్ని ఆ హయ్యర్ సోర్స్ నీ యొక్క డిజైర్ అండ్ నీ యొక్క హయ్యర్ సోర్స్ ఈశ్వరుడికి ఆ వన్నెస్ తెచ్చే మెడిటేషన్ ప్రాసెస్ అంటే వండర్ఫుల్ మ్యామ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ